అమ్మగారు నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగమ్మా. ఈ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. గోడల్ని ఎప్పుడు తీసుకుని వస్తావు బాబు? వద్దు వద్దు అనొద్దు, ఆ మాటను అనొద్దు. వద్దు 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 అనొద్దు. పెళ్లి చేస్తావా నీ కూతురికి పెళ్లి? మర్యాద గురించి వెళ్ళాలిరా. నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నీ బాహత ఎవరిదో ఇదనుకుంటున్నావు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిరిగావో, ఎంత మందితో ఎన్ని రాత్రులు గడిపావో అంతా మాకు తెలుసు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నీ పాత బతికేమిటో నీకు గుర్తు చేస్తున్నాను. ఎంత డబ్బు కావాలని ఇస్తారు మా అయ్యగారు? మూడో కంటికి తెలియకుండా ముచ్చట తీర్చుకు వెళ్తారు. ఏమంటావు? నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను. ముందు కంటి బయటకు వెళ్ళు. అంతేనా? అంతే, వెళ్ళు. వెళ్తాను, కానీ వెళ్ళే ముందు ఒక్క మాట. మేము చెప్పినట్లు వినకపోతే నువ్వెవరిదన్ను చూసుకొని మిడిచిపడుతున్నావో ఆ గోపినాథ్ రేపు ఈ పాటికి లోకంలో. నువ్వు మీ అయ్యగారికి కావాల్సింది నేనేగా. ఈ రాత్రి వారి కోసం ఎదురు చూస్తుంటానని చెప్పు. వెళ్ళు గీతా.
ఎంత పని చేశావమ్మా? నేనేం చేశానమ్మా? నువ్వేం చేశావో నీకు తెలీదా? తెలుసు, నాకంతా తెలుసు. నేనెవరేనో, సంఘంలో నాకున్న స్థానం ఏమిటో నాకిప్పుడే తెలిసిందమ్మా. గీత, తల్లి చేసిన తప్పులకు ఫలితం బిడ్డలు అనుభవించక తప్పదు. అమ్మా, ఏం నిజం నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు నాలోనే గుట్టగా దాచుకుని కుమిలిపోతున్నాను. అది ఈనాడు బట్ట బయలైపోయింది. కానీ నా పతనానికి కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. వద్దమ్మా, నాకింకేమీ చెప్పొద్దు. చెప్పకపోతే నా గుండె పగిలిపోతుందమ్మా. నేను అందరిలాగే ఒక వ్యక్తికి మనసిచ్చాను, మనసారా ప్రేమించాను, మోసపోయాను. అందుకే దేవుడు లాంటి నా అన్నయ్యకు మోహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కడుపులో పెరిగి నిన్ను చంపుకునే సాహసం నాకు లేకపోయింది. అందుకే వెనుకంచ వేశాను. నీకోసమే బ్రతకాలనుకున్నాను, నీతిగానే బ్రతికాను. కానీ కాలం నాకు ఎదురు పెరిగింది. నీడలేని నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రతివాడు ఒక నాగుపావై నన్ను కాటేస్తూనే వచ్చాడు. అందుకే నా బ్రతుకులో నీ బ్రతుకు కాకూడదని, నా మీద పడిన మచ్చ నీ మీద పడకూడదని నిన్ను దూరంగా ఉంచి చదివించి పెద్ద చేశాను. నువ్వు మీ నాన్నగారి గురించి అడిగినప్పుడల్లా నేనేమి వాపసులు చెప్పి నీ దృష్టి అడిపోకుండా చేశాను. ఇది నిజం, నా మాట నమ్ము తల్లి. నేను నమ్మినా నమ్మకపోయినా సమాజంలో గౌరవంగా బ్రతికే ఒక వ్యక్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదమ్మా. గీతా! అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. గీతా! తప్పదమ్మా, నీతిని కాపాడే ఉత్తమును నేను కాపాడుకోవాలి. అంటే నీ నిర్ణయం మార్చుకోవాలన్నమాట? మారదు, ముమ్మాటికి మారదు. నేను నీ బాటలోనే నడుస్తాను. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. నేను నీ బాటలోనే నడుస్తాను. ఓకే, అరే నువ్వే వచ్చేవే, నీకు మాట చెప్పాలి, అందుకే బయలుదేరుతున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాలి, అందుకే వచ్చాను. నేనే ముందు చెప్పాలి. సరే చెప్పు. ధర్మారావు గారు ఎంతో సంతోషం తమను పెళ్లి కుప్పుకున్నారు. రేపు మాపు మీ అమ్మగారిని కలుసుకుని అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. తర్వాత మిస్సెస్ గోపీనాథ్. లేదు గోపి, నాకు అదృష్టం లేదు. గీత, ఏమిటి నువ్వు అనేది? మీ అమ్మగారు ఏమైనా మన పెళ్లి గడ్డు చెప్పారా? లేదు, నా అంతరాత్మీయ నాకు ఎదురు తిరిగింది. నేను నీకు తగను గీత. తెలిసి తెలిసి నా స్వార్థం కోసం నిన్ను నేను మోసం చేయలేదు గోపి, మోసం చేయలేదు. నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు గీత. నిన్ను నేను కోరేదల్లా ఒక్కటే, దయచేసి నన్నుకు మర్చిపో. అది జన్మలో జరగదు. మన పెళ్లి కూడా అంతే. కారణం? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. నువ్వు చెప్పే తినాలి, నిజం చెప్పు. ఆ నిజం ఎంత భయంకరమైందని నేను భరిస్తాను. చెప్పు గీత, చెప్పు. నేను ఒక పతిత కూతుర్ని. హలో ఎస్పి గారా, గుడ్ మార్నింగ్ సార్. అర్జెంట్గా రావాలా? వస్తున్నాను సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను సార్. వాట్? ఏఎస్పి గోపీనాథ్ స్వయంగా బయలుదేరుతున్నాడా? ఏమిటి, మన ప్రోగ్రామ్ మార్చడమా? అనుకున్న ప్రకారం పోలీసులు ఎదిరించండి. ముఖ్యంగా ఏఎస్పి గోపీనాథ్, ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. సతీష్, ఇక నువ్వు కదవాల్సిందే. నేను ఎందుకు? గోపీనాథ్ అంతం చేయడానికి. సారీ శేఖ, మన ఒప్పందం ప్రకారం హత్యలు చేయడం నా పని కాదు. కూలీని చేయడానికి కూలివాళ్ళు చాలు. ఒక్కరిగా 10 మంది గోపీనాథుల్ని దారి పొడుగునా ఉండమని, వాళ్ళ కళ్ళు కప్పి గూడ్స్ గోడౌన్స్ కు చేర్చే తెలివి నాకుంది. ఉండొచ్చు, కానీ ఇది కేవలం నా సొంత విషయం. గోపీనాథ్ అంతా ఏ తీరాలి? ఈ పని ఇంకొకరికి అప్పగించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే చెయ్యాలి. నేను చెయ్యను. చేసే తీరాలి. అదే నీ పట్టుదలైతే నీతో విడిపోవడానికి కూడా నేను సిద్ధమే.